కోడలా కోడలా కొంచెం కాఫీ తీసుకురా అమ్మ, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అత్తయ్యగారు లేచి కాఫీ కాఫీ అని అడుగుతున్నారు. పొద్దున్నే వెళ్ళి తిట్లు తినలేను నేను. ఏంటి త్వరగా? ఏంటో అత్తయ్య, పని మనిషి ఉన్నా కూడా మనల్నే కాఫీ అడుగుతుంది. పర్లేదు, నేనే తీసుకెళ్ళిస్తా. ఏంటి ఇంత లేటు, ఇంకా లేవలేదా? క్షమించండి అత్తయ్య, ప్రార్థన చేసుకుంటున్నా. సరే సర్లే. ఇది చూసావా, మన రమేష్ పాస్టర్ గారి విమోచన పండగలంట. ఎప్పుడు? 29, 30, 31. మనం కూడా వెళ్దామా అత్తయ్య? సరే వెళ్దాంలే. మనం కూడా వెళ్ళి దశమ భాగాలు కానుకలు వేద్దామా అత్తయ్య? సరే ఆ టాపిక్ పక్కకు పెట్టండి. కానీ మీరు ఎక్కడికో వెళ్ళాలన్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళాలి అత్తయ్య. సరే మీరు త్వరగా రెడీ అయి నాకు కొంచెం టిఫిన్ పెట్టి బయలుదేరండి. అత్తయ్య. ఏంటిది? ఇడ్లీ. ఇన్ని ఇడ్లీ లేనన్నా తింటారా? అసలు ఇన్ని ఇడ్లీలు ఎన్ని రోజులు తినచ్చో తెలుసా నీకు? పొదుపు నేర్చుకొని చావట్లేదు అసలు మీరు. మినప్పప్పు కేజీకి ఎంత తెలుసా? 200. కష్టపడే వారికి తెలుస్తే ఇక్కడ ఏం తెలుసు మీకు? తీసుకెళ్ళి ఒకటి తీసుకురా త్వరగా, ఆ జ్ఞానం ముందుండాలి. చట్నీ ఏది? మీ తాత వస్తారా? చెప్పా, ఆయన చేత ఎంచుకుంటాను. మరి అయ్యి నా మొహం చూస్తావే. అత్తయ్య ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాం. బయలుదేరండి. సరే అత్తయ్య. ఇదిగో బస్సులు ఆటోలు కనబడితే ఎక్కమాకండి, ప్రమాదాలు చూడలేకపోతున్నాం అసలుకే. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రండి. సరే అత్తయ్య. ఇదిగో డబ్బులు ఏమైనా కావాలా? అయినా మీకెందుకులే, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. వెళ్ళండి. డబ్బులు ఇవ్వదు, ఏమి ఇవ్వదు, కానీ జాగ్రత్తగా వెళ్ళాలండి అత్తయ్యకు. మా ఆయన దుబాయ్లో నుండి డబ్బులు పంపిస్తే సుఖంగా డబ్బులు తీసుకుంటూ మమ్మల్ని కష్టపెడుతుంది. అలా అనకూడదు, బైబిల్లో ఉంది కదా, ముసలిళ్ళైన అధికారులు సైతం లోబడి ఉండాలని. సర్లే పదండి, టైం అవుతుంది ఇంటర్వ్యూకి. మే కమిన్ మేడం. కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ ఫైల్స్ ఏమి? ఇదిగోండి మేడం. టెన్త్లో ఇంటర్లో మార్క్స్ బాగానే వచ్చాయి. మిమ్మల్ని మా జాబ్లో చేర్చుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి మేడం. పొదుపు చేయడం ఎలా? మా అత్తయ్య గారిని చూసి నేర్చుకోవాలి. తాజ్మహల్ ఎక్కడుంది? అది కూడా తెలియదు, భూమి మీద ఉంది. నువ్వు పొద్దున్నే లేచి ఏం చేస్తావు? మా అత్తయ్య చేత తిట్లు తింటాను. మెంటల్ ఎప్పుడెప్పుడు ఎక్కుతుంది? మా అత్తయ్య పక్కన కూర్చుంటే ఆటోమేటిక్గా ఎక్కుతుంది. మీ అత్తయ్య అంత మంచిదా? చాలా మంచిదారు. మీ అత్తగారిని ఇంత బాగా పొగుడుతున్నారంటే మీరు మా జాబ్ చక్కగా చేయగలరు. రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వండి. సాలరీ ఎంత? 20,000. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఫేసులు కలకల్లాడిపోతున్నాయి? ఉద్యోగాలు వచ్చాయి అత్తయ్య. వచ్చాయా? అయినా నా కొడళ్ళకు రాక ఇంకోరికి వస్తాయిలే. జీతము 100,000 ఉంటుందా? అందరికీ కలిపి 80,000 అత్తయ్య. చచ్చినోడి పెళ్ళికి వచ్చింది కట్నం. సర్లే పోండి. వందనాలండి. వందనాలమ్మా. రండి కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ కొడళ్ళకు ఉద్యోగాలు వచ్చాయట కదా. అయ్యో అప్పుడే మీ దగ్గర వచ్చేసిందా? వచ్చాయిలేండి. ఆదివారం చర్చికి రండి అమ్మా. వస్తామండి. మీరు మీ కోడళ్ళని తీసుకొని రండి. నేను రాకపోయినా వాళ్ళు ముందే ఉంటారండి. వెళ్తున్నానమ్మా. సరే వందనాలు.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసపడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. మన మధ్యలో ఉన్న మార్తమ్మ ప్రార్థన చేస్తారు. సరే ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ కొంగస్ ఎందుకులే, మేకప్ చెడిపోతుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమించిన తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రం. మేము వచ్చే దారిలో నీ కంచే కాపుదల వేసినందుకే నీకై వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు. ప్రభువా, పాస్టర్ అమ్మగారు మేము వచ్చిన ప్రతిసారి దశమ భాగాలు కానుకలు ఇదే చెప్తున్నారు. ఇదే పిచ్చైపోయింది అసలు ఈమెకు. మేము వచ్చినప్పుడల్లా దశమ భాగాలు కానుకలు నువ్వు ఇచ్చినా మళ్ళీ నీకే తిరిగిస్తే నువ్వు ఎంత ఫీల్ అవుతావు ఎస్సయ్యా? అది పాస్టర్ అమ్మగారికి తెలియట్లేదు. నువ్వే ఎలాగైనా పాస్టర్ అమ్మగారికి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మేము తిరిగి వెళ్ళేటప్పుడు ఆటోలు బస్సులు మా కంట కనబడకుండా, కనబడినా అవి మేము ఎక్కకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళే కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే సంవత్సరం వచ్చే చెప్పులు, 2-3 సంవత్సరాలు అధికంగా వచ్చే కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మమ్మల్ని ఇలాగే దీవించి ఆశీర్వదించమని నీ కృపలో వర్ధిల్లపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వరంగల్లో ప్రార్థనను మీరు వస్తున్నారా? మా అత్తయ్య గారిని ఒప్పించి వస్తాం. ఒప్పించారులే, చర్చికి వచ్చినా ముచ్చట్లే, పదండిగా. అత్తయ్య గారు ఉద్యోగాలకు వెళ్ళొస్తాం. సరే బయలుదేరండి. ఇదిగో నేను చెప్పింది గుర్తుందిగా, బస్సులు ఆటోలు కనబడితే ఎక్కమాకండి. మే కమిన్ మేడం. కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎందుకో పిలిచారంట? పిలిచానమ్మా, మీకు శాలరీ వచ్చింది, శాలరీ ఇద్దామని పిలిచాను. ఇదిగోండి మీ శాలరీ. థ్యాంక్ యూ మేడం. సరేనమ్మా. అత్తయ్య జీతాలు వచ్చాయి. ఏది టివ్వు? ఇదిగోండి అత్తయ్య. బాగానే ఉంది. ఏంటి మరి అదేమో ఒక 10 రూపాయలు. 10 రూపాయలా? ఎందుకు నీకు? బ్రష్ నీ మొహానికి. బ్రష్ ఎందుకు? పొయ్యిలో బూడుతుంది, తీసుకోపో, చాలు నీ మొహానికి. అత్తయ్య గారు ఇంట్లో బియ్యం కూడా అయిపోయాయి. మొన్న నెల కిందే కదా 100 రూపాయలు పెట్టి తెచ్చాను. మొన్నంటే మొన్నేనా అత్తయ్య? మొన్నంటే మొన్నే. కొంచెం తిండి తగ్గించుకుంటే ఉంటాయి. అత్తయ్య గారు కారం కూడా అయిపోయింది. అది మళ్ళీ నాకు చెప్తావేంటి? కొంచెం తిండి తగ్గించుకోమని చెప్పాను కదా. అత్తయ్య గారు జాబ్కు వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. మే కమిన్ మేడం. కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎందుకో పిలిచారంట? మీకు ఒకటి చెప్దామని పిలిచానమ్మా. చెప్పండి మేడం. అది మిమ్మల్ని జాబ్లో నుంచి అలా తీసేశామమ్మా. ఎందుకు మేడం? మీరు జాబ్ చేయడం పై వారికి నచ్చట్లేదటమ్మా, అందుకే మిమ్మల్ని జాబ్ నుంచి అలా తీసేశారు. రేపటి నుంచి అలా జాబ్కి రాకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఏంటి ఫేస్లు అట్టున్నాయి? ఎవరో ఒక్కరు చెప్పండి త్వరగా. అత్తయ్య మరేమో చెప్పు త్వరగా, నేను నిద్రపోవాలి. అది ఉద్యోగాలు పోయాయి అత్తయ్య. పోయాయి? నేను అప్పుడే అనుకున్నాలే అవి ఉండే ఉద్యోగాలు కావని. దరిద్రం వదిలింది, పోతే పోనీయండి లే, వెళ్ళండి. నేను అప్పుడే చెప్పాను కదా అత్తయ్య, దశమ భాగాలు కానుకలు ఇద్దామని. నాకే ఎదురు చెప్తున్నావా? ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి మీరందరూ. మా ఆయన దుబాయ్లో ఉన్నాడు కదా అత్తయ్య, మేము ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికైనా వెళ్లి చావండి నా ఇంటికి ముందు నా కంటికి ముందు కనబడొద్దు మీరు వెళ్ళిపోండి మా ఇంటికి వెళ్దాం రండి మా అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తుంది మీ అత్తయ్య ఇచ్చే 1 రూపాయి జీతానికి ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత రండి అమ్మ అమ్ములు కొంచెం ఆ టాబ్లెట్ ఉండి మంచినీళ్ళు అందుకోవే దూరమై ఇంకొంచెం సేపట్లో మీరు రాకపోయింటే నా బ్రతికి ఏమైపోయేదోనమ్మా అనవసరంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేశాను నన్ను క్షమించండి ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మనందరం మన ఇంట్లోనే కలిసి ఉందాం నా ఆస్తి అంతా మీ పేరు మీదే రాస్తాను ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏంటి అత్తయ్య అందరం కలిసి మెలిసి ఉంటే చాలు లోపల ఎవరైనా ఉన్నారా ఈవిడేనా మీ అత్తయ్య అవును మేడం మీ మేనేజర్ ఆడావిడ అవును అత్తయ్య గారు మీ కోడళ్ళు చాలా మంచివారండి మీ గురించి చాలా బాగా పొగుడుతారు అయితే ఎందుకండి ఉద్యోగం నుండి తీసేశారు మీ కోడళ్ళు చేసే పని పై వాళ్ళకి నచ్చట్లేదటండి అందుకే జాబ్ నుంచి తీసేశాము నేను పై వాళ్ళతో మాట్లాడి మీ కోడళ్ళకు మళ్ళీ జాబ్ వచ్చేలాగా చేశానండి అలాగే శాలరీ కూడా పెరిగిందండి చాలా సంతోషమైన మాట చెప్పారండి సరేనండి చూసారా ఆ రోజు నేను దేవునికి దశమ భాగాలు కానుకలు ఇవ్వొద్దన్నాను ఆ రోజు మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేశాను నేను రోగాల బారిన పడ్డాను ఈ రోజు నా తప్పు నాకు తెలిసి వచ్చింది దేవుని విలువ నాకు తెలిసి వచ్చింది మీ విలువ నాకు తెలిసి వచ్చింది నన్ను క్షమించండి పదండి దేవునికి దశమ భాగాలు కానుకలు ఇద్దాం చూసారా అత్తయ్య గారు మమ్మల్ని దశమ భాగాలు కానుకలు కూడా తీయనీయలేదు పాశ్రమ్మ గారు చెప్పినా వినలేదు అర్థం చేసుకోలేదు తర్వాత అత్తయ్య గారు తన తప్పు తాను తెలుసుకుంది కాబట్టి మా ఉద్యోగాలు మాకు వచ్చాయి అత్తయ్య గారు ఆరోగ్యం బాగుంది ఇదంతా దేవుని కృప కోడళ్ళ ప్రవర్తన బట్టి మారిన అత్తయ్య